బంగారు తెలంగాణ పేరు చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులకు బంధువులకు వందల వేల కోట్ల రూపాయలు దోచిపెట్టి రైతులు కార్మికులు కర్షకులు బడుగు బలహీన వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేశాడని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తుల నవీన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు పార్టీలకు చెందిన యువత నేతలు రైతులు దాదాపు వంద మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరగా వారిని పార్టీ కండువా కప్పి కేకే సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఇంటింటి ప్రచారంలో పాల్గొంటూ వందలాది మంది యువకుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ప్రస్తుతం అవినీతి అక్రమాలు దోపిడీలతో రాజ్యమేలుతూ అప్పుల తెలంగాణగా మారిందని బీఆర్ఎస్ కు ఓటు వేస్తే కేవలం నలుగురు నేతలే బాగుపడతారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామం సమాజం రాష్ట్రం బాగుపడుతుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మిరియాలకారు శ్రీనివాస్, ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షుడు గజ్జలరాజు, మాజీ ఉప సర్పంచ్ రామ్రెడ్డి, అంజిరెడ్డి, నక్కల తిరుపతి రెడ్డి, బద్దిపడిగ సత్యం రెడ్డి, కొంపల్లి రామస్వామి, ఎల్లం కంబాల శ్రీనివాసరెడ్డి, నక్కా దాసరి శ్రీకాంత్, భాస్కర్ లక్ష్మారెడ్డి, గోపన్నగారి రామచంద్రం, ఎంపీటీసీ చల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. మరి ముస్తాబాద్ మండలంలోని ఆవునూరు గ్రామం అయినటువంటి ఆ గ్రామం లోపల భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి యువకులకు, మరి గ్రామ ప్రజలకు, మరి వివిధ పార్టీల నుంచి పార్టీలో జైన్ చేసుకుంటున్నటువంటి మహేందర్ అన్నకు, మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ, కార్యకర్తలకు, ప్రజలకు, గ్రామ ప్రజలందరికీ, యువకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే గతంలో పార్టీలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు పెద్ద ఎత్తున్నప్పుడు యావత్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ లోపల మార్పు దిశగా ప్రజలందరూ మారుతున్నారు. ఈ తరుణం లోపల సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ విజయ దుందిమ మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ, రాష్ట్రం లోపల కూడా కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరవేస్తుందని తెలియజేసుకుంటూ